రైతులు పంటలు సాగు చేసుకునేందుకు బద్వేల్ ప్రాంతంలోని చెరువులకు తెలుగు గంగ నీరు అందించి రైతులను ఆదుకోవాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని కోరారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అనంతరం వైసీపీ నాయకులు బోడపాటి రామసుబ్బారెడ్డి, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు రైతులను ఉద్దేశించి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో మాట్లాడుతూ, బద్వేల్ పెద్ద చెరువు, నాగుల చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమి రైతులు నీళ్లు లేక పంటలు సాగు చేయలేకపోతున్నారని, రైతులను ఆదుకోవాలి అంటే తెలుగు గంగ నీటిని బద్వేల్ పెద్ద చెరువుకు, నాగుల చెరువుకు అందిస్తే రైతులు పంటలు సాగు చేసుకుంటారని తెలిపారు. అదేవిధంగా బద్వేల్ చెరువుకు సంబంధించిన చిన్న తూము పనిచేయకపోవడంతో ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకోవాలన్న వీలు లేకుండా పోతుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి దృష్టికి రైతుల సమస్యలను తీసుకువెళ్లారు. ఈ మేరకు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి స్పందిస్తూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ, గోపవరం మండలంలోని ఆయకట్టు భూములకు వెళ్తున్న తెలుగు గంగ నీటిని నిలుపుదల చేసి నాగుల చెరువుకు నీటిని మళ్లించి తర్వాత బద్వేల్ పెద్ద చెరువుకు నీటిని అందించి రైతులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి వాకమల రాజగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్, పొత్త శ్రీరాములు, గానుగపెంట శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు బద్వేలుకు వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు బద్వేల్ చెరువు కింద వాటరు చాలా ఇబ్బందిగా ఉంది, రైతులు నారు పోసుకున్నారు, నారు ఎండిపోయేదానికి సుముఖంగా ఉంది, ఎండిపోయిందనుకో రైతులు మళ్ళీ ఒడ్లు తెచ్చుకొని మళ్ళీ పోసుకోవాలంటే కష్టంగా ఉంటుందని చెప్పి ఆయన అడగడం జరిగింది. మరి సార్ గారు ఇప్పుడు అందరినీ డీఈని ఈయన ఇద్దరిని పిలిపించి బద్వేల్ చెరువుకు తెలుగు గంగ నీళ్లు గోపారం పోకుండా నాగల్ చెరువుకు వదిలిపెట్టి నాగల్ చెరువు నుండి బద్వేలి మాగాని కిందికి నీళ్లు వదలమని చెప్పాడు. ఎందుకంటే బద్వేల్ చెరువు రెండు తూములు బూడిపోయినాయి, అంటే ఆ సెటర్లు పడిపోయి సెటర్లు ఎత్తేదానికి అవకాశం లేకుండా పోయింది. మరి వైజాగ్ నుంచి పిలిపించి ఇప్పుడు బద్వేల్ చెరువు తూములు రెండు 70,000 రూపాయలు ఇచ్చి ఆయన రిపేర్ చేయమని చెప్పి జరగడం జరిగింది. ఆ రిపేర్ దాదాపు 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజుల టైంలో రిపేర్ అవుతుందో ఒకవేళ కాదో, నారు ఎండిపోతే రైతులు వడ్లు ఒకతూరి నారు ఎండిపోయిన తర్వాత మళ్ళీ వడ్లు తెచ్చుకొని పోసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూలర్లు దొరక ఇబ్బందిగా ఉందని మరి ఇప్పుడే తక్షణము ఆ డీని ఈని పిలిపించి ఆ నాగల్ చెరువుకు నీళ్లు వదిలి మనకు నీళ్లు ఇడిపిస్తాడు కాబట్టి రేపు ఆ ఎమ్మెల్సీ గారికి, ఆ డీ గారికి, ఈ గారికి, అక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, పోలీసులకు అందరికీ నా నమస్కారాలు. కాబట్టి ఆయన గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.